పొదలకూరులో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే తనిఖీ చేశారు. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యమైన చికిత్సను అందించేలా వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని వైద్యాధికారులకు సోమిరెడ్డి సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పొదలకూరు చుట్టూ ఉన్న 5 మండలాల ప్రజలు డయాలసిస్ కు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని, అందుకు రోగులకు ఖర్చు కూడా అధికమవుతుందని, అందుకు తగ్గట్టుగా పొదలకూరులో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు వైద్యారోగ్య శాఖ మంత్రితో మాట్లాడి వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గాల్లో హెల్త్ పరంగా ఏమేమి కావాలో వాటిపై ఆరోగ్య శాఖ మంత్రి వద్ద సమీక్ష చేసి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మంచి సెంటర్ అయింది, 5-6 మండలాలకి పొదలకూరు సెంటర్ అయింది. దాదాపు ఒక నెలలో పేషెంట్స్ వచ్చి 7,200 మంది ఇక్కడ వచ్చారు. అట్లే ఉన్న పేషెంట్స్ 831 మంది. ఈ స్కాన్స్ ఇవన్నీ 139 మంది చేయించుకున్నారు. ఈ నంబర్ ఆఫ్ పేషెంట్స్ టెస్టెడ్ ఇన్ హౌస్ 1,156, నంబర్ ఆఫ్ ఇన్ హౌస్ ల్యాబ్ టెస్ట్, ఇక్కడ ల్యాబ్ టెస్ట్ ఇక్కడ ల్యాబ్లో టెస్ట్ చేసినవి ఆల్మోస్ట్ 8,558. సో ఇది ఈ ప్రాంతంలో, పొదలకూరు మండలమే చాలా పెద్ద మండలం, పక్కనున్న కలువై చేజర్ల అన్ని మండలాల నుంచి ఇక్కడ పేషెంట్స్ రావడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మేము ఇక్కడ ఆలోచించింది ఏంటంటే, డయాలసిస్ సెంటర్ 5 మండలాల నుంచి చుట్టుపక్కల నెల్లూరు పోతున్నారు. వాళ్ళు ఆటోల్లో, ట్యాక్సీల్లో, బస్సుల్లో పోయేటప్పటికి అలసిపోతున్నారు, ఖర్చు కూడా ఎక్కువ. అక్కడ డయాలసిస్ సెంటర్ కావాలన్నారు. ఇక్కడ ఇంత మెడికల్ అండ్ హెల్త్ బడ్జెట్ ఉండి కూడా దాదాపు 15,880 బడ్జెట్ ఏసీ పని ఎందుకు పట్టించుకోరో మనకి తెలీదు. నిన్నటిదాకా ఏం చేస్తున్నారో వీళ్ళు. అట్లే అడిషనల్ రూమ్స్ కావాలా? డయాలసిస్ సెంటర్కి పెద్ద మళ్ళీ అడిషనల్ బిల్డింగ్ కావాలి. ఇవన్నీ ఏం చేయాలో నేను హెల్త్ మినిస్టర్తో మాట్లాడి చేయిస్తాం. వీళ్ళు రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా రాశారు. 2,80,000 ఇమీడియట్గా కావాలా? ఈ ఆపరేషన్ థియేటర్లో ఇన్వర్టర్ కావాలా? ఏసీలో 2 కావాలా? ఆక్సిజన్ సిలిండర్ రీఫిల్లింగ్ చేయాలా? ఇవన్నీ ఎజెండాలో రాశారు. బయోకెమిస్ట్రీ అనలైజర్ ఫుల్లీ ఆటోమేటిక్ ఒకటి కావాలా? 40,000 ఒక 2 ఏసీలు కొనాలా? అన్నీ ఉన్నాయి. ఇంపార్టెంట్ హాస్పిటల్ ఇది పొదలకూరు. మండలానికి, మండలమే పెద్ద మండలం, మండలానికి పరిమితం కాదు. ఇది 4-5 మండలాల పేషెంట్స్ ఇక్కడికి వస్తున్నారు. అందుకని డెఫినెట్గా నేను చెప్పాను, హెల్త్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఏమన్నారు కన్స్ట్రక్షన్ కంపెనీ ఎంఎస్ఐడిసినా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంఎస్ఐడిసి వాళ్ళని కూడా, ఇంజనీర్లు కూడా పిలిపించి అంచనాలు తయారు చేస్తాం. ఎంత రిక్వైర్మెంట్, నేను ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారితో మాట్లాడేసేసి ఇవి శాంక్షన్స్ చేస్తాం. ఇక్కడ మాందాపురంలో కూడా ఒక బిల్డింగ్ టోటల్ పిఎస్సి కన్స్ట్రక్షన్లో ఆగిపోయింది, బేస్మెంట్లోనే. వాళ్ళకి పేమెంట్ లేదని ఆపేశారంట. అది ఒకటి అవసరం. ఇట్లా వెంకటాచలంలో కిసపాళెం పిఎస్సి కూడా అది సరిపోవటం లేదు, పాతది, ఓల్డెస్ట్. దాంట్లో కొత్త బిల్డింగ్, అడిషనల్ బిల్డింగ్ కట్టాలన్నా, డిస్మాంటిల్ చేసి కట్టాలన్నా, అది కూడా సమీక్ష చేసేసి. ఇవన్నీ ఇక్కడ అత్యంత ముఖ్యం. డయాలసిస్ సెంటర్ 5-6 మండలాల వాళ్ళు నెల్లూరుకు పోకుండా వాళ్ళకి ఖర్చు తగ్గించేదానికోసం వెంటనే చర్యలు తీసుకుంటాం. ఇవన్నీ హెల్త్ మినిస్టర్ గారితో సమీక్ష పెట్టించి ఈ సర్వేపల్లి కాన్స్టిట్యూన్సీలో ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున వాటన్నింటినీ పరిష్కారానికి కృషి చేస్తాం. అయితే ఇంత నిర్లక్ష్యం, ఇప్పుడు హై స్కూల్కి పోతే 3 నెలల నుంచి మినరల్ వాటర్ ప్లాంట్ పనిచేయదు. కొత్త యూనిట్ తెచ్చి అక్కడ పెట్టారు. ఏం చేశారో మాకు తెలియదు. అక్కడ వాళ్ళు అడిషనల్ రూమ్స్ కావాలంటున్నారు. ఆ డైనింగ్ దాదాపు 730 మంది పొదలకూరు హై స్కూల్లో స్టూడెంట్స్, ఇప్పుడు 500 మంది రోజున యావరేజ్ లంచ్ చేస్తారు. చేస్తే వాళ్ళకి వరండాల్లో కూర్చొని చెట్టు కింద కూర్చొని తింటున్నారు.
అడిషనల్ బిల్డింగ్ కావాలని చెప్పారు. దాన్ని కూడా అంచనా తయారు చేయమని చెప్పి చెప్పారు. ఇవన్నీ కమింగ్ విత్ ఇన్ ఫ్యూ డేస్ 5 మండలాలు సమీక్ష చేస్తాం. ఇట స్కూల్స్ కానీ ఈ హాస్పిటల్స్ కానీ అన్నిటినీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ ఇవేమేమి అవసరమో అన్నీ చూసి మంత్రివర్గంలో ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి అన్ని శాంక్షన్ చేయించేదానికి కృషి చేస్తాం. సమస్యలు పరిష్కారానికి అందరం కలిసి జిల్లాలో మంత్రులు ఎంపీలు అందరం కలిసి జిల్లా వ్యాప్తంగా ఉండే ఈ 5 సంవత్సరాలు పరిపాలన ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లాగా పనిచేయలేదు. దురదృష్టకరమైన పరిస్థితి, టోటల్ సిస్టమ్స్ కొలాప్స్ అయిపోయి ఇప్పుడు 30,000 చిల్లర కోట్లు అక్కడ ఎడ్యుకేషన్కి ఉంది, ఏం చేశారు? ఇక్కడ 15,000 చిల్లర హెల్త్కి ఉంది, ఏం చేస్తున్నారో మాకు అర్థం కాదు. అందుకని వీటన్నిటినీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డెఫినెట్గా అన్ని ట్రాక్లో పడతాయి. మేము కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.